హలో ఎవరివన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉందో మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పదవి లోపల పనిచేసే అగ్రికల్చర్ కాలేజ్ లోపల మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వీటన్నిటికీ కూడా జీతం చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై ఐదు వేల వరకు జీతం అనేది ఉంది మీకు ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్ కానీ లేదా ఆన్లైన్ ద్వారా వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దీనికి ఎటువంటి ఫీజు అనేది లేదు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు కేవలం ఆన్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది సో దీనికి వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోండి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లోపల మనకు లైఫ్ స్టాకు పౌల్ట్రీ ఫిషరీస్ మేనేజ్మెంట్ గురించి టీచింగ్ చేసే క్వాలిఫికేషన్ ఎవరైతే ఎంఎస్సీ లేదా పీహెచ్డీ ఇన్ అనిమల్ హస్బెండరీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఒక పోస్ట్ అనేది ఉంది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనేది మెన్షన్ చేస్తారు అదేవిధంగా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లోపల ఎస్ఎంసిఏ వన్ నాట్ వన్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్ని బోధించడానికి మనకు ఎంఎస్సీ లేదా పీహెచ్డి ఈయన అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఇది ఒక పోస్ట్ అనేది ఉంది ఏజ్ లిమిట్ చూసుకుంటే బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు రెండు కూడా పార్ట్ టైం టీచర్కి ఎనిమిది వందలు ఒక క్లాస్కి అనేది ఇస్తారు అదేవిధంగా పిహెచ్జీ చేసిన వాళ్ళకైతే ముప్పై ఐదు వేలు రూపాయలు పీజీ చేసిన వాళ్ళకైతే ముప్పై రూపాయలు అనేది నెలకు మనకు రెమ్యునరేషన్ కింద వస్తుంది సో ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేసిన వారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉంది ఆ పాలెం నాగర్ కర్నూలు డిస్టిక్ లోపల ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అది కూడా ఇంటర్వ్యూ అనేది మనకు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి పది గంటలకు ఉదయం ఉంది ఆ రోజు నుంచి మనకు పార్ట్ టైం టీచర్ ఆన్ టెంపరీ బేసిస్ కింద ఒక్క సంవత్సరానికి బిఎస్సి అగ్రికల్చర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి బోధించడానికి మనకు ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అనేది తీసుకుంటున్నారు ఆ పోస్ట్ అనేది భర్తీ చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది మనకు మ్యాక్సిమం ఇక్కడ మెన్షన్ చేశారు ఆన్లైన్ త్రూ జూమ్ యాప్ ఇచ్చారు సో కాబట్టి జూమ్ యాప్లో మనకు ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద ఉన్న ఉద్యోగాలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండో వాళ్ళు మనకు ఈమెయిల్ ద్వారా సివి ఆ నాలుగు గంటలకు ఇరవై తొమ్మిది మే నాలుగు గంటల లోపల మనము మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ పిహెచ్డి అయితే పిహెచ్డి ఇంకా అర్హతలు ఇంకా మిగిలిన క్వాలిఫికేషన్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మరియు మనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ టెక్నికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ సర్టిఫికేట్స్ వీటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇవన్నీ పేస్ట్ చేసి మనకు ఏడి పాలెం అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే దానికి మనము మెయిల్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయిడ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది దీనిలో సెలక్షన్ అనేది మనకు సెలక్షన్ కమిటీ ఏ ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తుంది మనకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఎవరైతే సర్టిఫికెట్స్ ఇవన్నీ షేర్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరికైతే ఉందో ఆ రోజు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నేను ఈ ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను లేదా వెబ్సైట్ అనేది ఇస్తాను మీరు అక్కడ నుంచి పూర్తి వరని తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ ఫోన్ నెంబర్కి మీరు చేసినట్లయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు డాక్టర్ కె విజయలక్ష్మి అసోసియేట్ డీను సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్కి మీరు కనుక్కొని పూర్తి అనేది తెలుసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు అసోసియేట్ డీన్ ద్వారా అగ్రికల్చర్ కాలేజ్ పాలెం డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు ఫైవ్ జీరో నైన్ టూ వన్ నైన్ టు టూ వన్ ఫైవ్ నుంచి మనకు వచ్చిన నోటిఫికేషన్ ఇంటర్వ్యూ తేదీ మరొకసారి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్వ్యూ అనేది ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఉదయం పది గంటల నుంచి ఇంటర్వ్యూస్ అనేది ఉంటుంది అది ఆన్లైన్లోనే మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అనేది ఉంది మన అప్లికేషన్ పంపించుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఒకటి అనేది చివరి తేదీగా ఉంది సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్